పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరొండు గాథ పలుకగనేలా రామా అందరికీ నమస్కారం హృదయపూర్వక స్వాగతం పిండ దశలో పరీక్షిత్తును పరిరక్షించి సర్పగండ దశలో సుఖమహర్షి రూపంలో సద్గురువును ప్రసాదించి వ్యాకులం మధ్య గోకులంలో అవతరించిన కథనాన్ని వ్యాసాత్మజుడిలో కొలువై తానుగా వినిపించి నాడు ఆబాలగోపాలాన్ని అలరించిన తన కథను నేడు మీకు వినిపించేలా తరతరాలు తరించేలా మా బృందాన్ని కరుణించి ఈ భాగవత రథాన్ని నడిపిస్తున్న శ్రీకృష్ణ పరమాత్మకు శిరసు వంచి ప్రణమిల్లుతూ కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ నిర్వహణలో ఐబామ్ USA సమర్పిస్తున్న సాయి సూర్య డెవలపర్స్ పలికెద భాగవతం పవర్డ్ బై LIC of India ఈ 3వ ధారావాహికం ఫైనల్స్కు మీ అందరికీ సుస్వాగతం. తారీఖులు దస్తావేజులు చరిత్రకు అర్థం కావన్నది ఓ మహాకవి మాట. కానీ మా పలికెద భాగవతం మహాప్రస్థానంలో 2019 ఆగస్టు 24కు ఒక ప్రత్యేకత ఉంది. అవును, అది శ్రీకృష్ణాష్టమి. విలయకాలంలో విశ్వాన్ని తన పొట్టలో దాచుకునే పరమాత్మ అమ్మ దేవకి కడుపున ఆనాడే అవతరించాడు, అవని జనులను తరింపజేశాడు. అదే రోజు తెలుగు శాటిలైట్ ప్రసారాలలో సరికొత్త చరిత్రను సృష్టిస్తూ ఒకే కవి పేరిట ప్రాచుర్యం పొందిన ఒకే మహాకావ్యానికి చెందిన పద్యాల పోటీ కార్యక్రమం ఈ పలికెద భాగవతం తొలి విడత తొలి సంచిక ప్రసారమైంది. అలా మొదలైన ధారావాహిక ఇక్కడి బాలబాలికల మొదలుకొని యువతీ యువకుల వరకు నేటి తరం నోట పోతన మాటగా పరిఢవిల్లింది. 2 విడతల్లో సుమారు 40 సంచికలతో అశేష వీక్షకులను విశేషంగా అలరించిన ఈ స్ఫూర్తితో ఖండాంతరాలకు చెందిన పిల్లలు ఆన్లైన్ మాధ్యమం ద్వారా భాగవత పద్యాలను నేర్చుకోవడమే కాదు, ఇక్కడ పిల్లలకు దీటుగా పద్య గాన వివరణ లేఖన ప్రతిభలలో తమ సత్తాను చాటుకునేందుకు ముందుకు వచ్చారు. దాని ఫలితమే అమెరికాలో పుట్టి పెరిగిన పిల్లలతో మేము నిర్వహిస్తున్న ఈ పలికెద భాగవతం 3వ ధారావాహికం. రెండు 2019లో తొలి విడత తొలి సంచికకు శ్రీకారం చుట్టాలని మేము సంకల్పించినప్పుడు మాకు ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. వాటిలో మొదటిది పద్యాలు పాడే పిల్లల అందుబాటు. తెలుగువారికి సొంతమైన పద్య విద్యను భాషా సంస్కృతిని విస్మరిస్తున్న నేటి విద్యా విధానంలో ఉగ్గుపాలతో పెరుగుతున్న చిన్నారులు పద్యాలు చదువుతారా, రాగభావాలు రంగరించి ఆలపిస్తారా అన్న అనుమానాలు వచ్చాయి. 2 ఏళ్లలో పరిస్థితి ఎంతలా మారిందో చెప్పడానికి సుమారు 60 సంచికలు పొడుగున అప్రతిహతంగా కొనసాగుతున్న ఈ పద్యయానమే పదునైన ఉదాహరణ. ఈ యాత్రలో మాకు గుర్తుండిపోయే మధుర స్మృతులు అనేకం. వాటిలో 2019 అక్టోబర్లో జరిగిన తొలి విడత ఫైనల్స్ అత్యంత ప్రత్యేకం. ఈ కార్యక్రమానికి శివకేశవుల్లా 2 ప్రముఖులు విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించారు. ఒకరు మా మార్గదర్శి గురువర్యులు మహామహోపాధ్యాయ శలాక రఘునాథ శర్మ గారు కాగా, రెండవ ప్రముఖులు గానగంధర్వులు గురుతుల్యులు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు. తెలుగు పద్యం పట్ల బాలుగారికున్న ప్రేమ అపారం, అనంతం. వారు తమ సారథ్యంలో నిర్వహించిన పాడుతాతీయగా వంటి కార్యక్రమాలలో సైతం తెలుగు పద్యానికి గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించారన్న వాస్తవం మనందరికీ తెలిసినదే. పాటతో పాటు పద్యపాటవాన్ని సైతం పోటీలో ఒక అంశంగా కొనసాగిస్తూ పద్య వైభవాన్ని పరిరక్షించుకోవాలని పదే పదే గుర్తు చేసేవారాయన. ఆ గౌరవంతోనే పద్య సంస్కృతికి పెద్దపీట వేసిన పలికెద భాగవతం కార్యక్రమానికి నేను సైతం అంటూ న్యాయ నిర్ణేతగా బాలుగారు విచ్చేశారు. వారు నిర్వహించిన పాడుతా తీయగా తొలి విడత ధారావాహికలో ఓ సాధారణ అభ్యర్థిగా పాల్గొని అంతిమ విజేతగా వెలుగులోకి వచ్చిన నేను పలికెద భాగవతం కార్యక్రమం తొలి విడత ఫైనల్స్కు ఆహ్వానించినప్పుడు వారు నా మీద అత్యంత అభిమానంతో ఆ కార్యక్రమానికి విచ్చేశారు. సూత్రధారి స్థానంలో ఆ మహానుభావుడి సరసన నిలబడడం నా అదృష్టం. ఆ కార్యక్రమంలో బాలుగారు మా చిన్నారుల పద్యాలాపనను భావ వివరణను ఆలకిస్తూ పరవశిస్తూ తాను కూడా ఓ బాలుణ్ణే అంటూ ఒక భాగవత పద్యాన్ని మాతో మీతో మనందరితో పంచుకున్నారు. రాబోయే సెప్టెంబర్ 25వ తేదీ బాలుగారు మనందరినీ విడిచి భౌతికంగా దూరమయ్యి 1 సంవత్సరం కావస్తోంది. ఈ నేపథ్యంలో మా పలికెద భాగవతం 3వ ధారావాహికం ఫైనల్స్ మొదటి సంచికను వారి పద్యంతోనే వారు ఆలపించిన ఆ మధుర గానంతోనే మేము శుభారంభం చేస్తున్నాం. దీన్ని వారికి మా వినమ్ర నివాళిగా అర్పిస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆశీస్సులను కోరుకుంటూ వారి గాత్రం నుంచి వెలువడిన ఆ మందార మకరందాన్ని ఆస్వాదిద్దామా. కృష్ణం వందే జగద్గురు. మన మూలాలు, మన సంస్కృతి వేళ్ళు, ముఖ్యంగా పద్యం, ఛందోబద్ధమైనటువంటి పద్యం తెలుగువారికే సొంతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. అందులో ద్రాక్షపాకం అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది పోతనామాచ్యులే. ఎంత అద్భుతమైనటువంటి పద్యాలు రాశారు మహానుభావులు. ఈ పిల్లల దగ్గర నుంచి ప్రారంభించి దీన్ని పెద్దల్లో కూడా తీసుకెళ్లాలన్నటువంటి ఆకాంక్ష, ఆశయం రమణాచారి గారి ద్వారా మా పార్థసారథికి రావడం, వారికి సహకరించడానికి మహామహోపాధ్యాయులు మిగతా ఎంతోమంది ప్రవీణులందరూ కలిసి ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఇంత దూరం తీసుకొచ్చారు. చివరన పతాక సన్నివేశానికి వచ్చినప్పుడు నేను కూడా ఒక చిన్న ఋత్విక్కులాగా ఇక్కడికి రావడం నా మహోత్కృష్టమైన అదృష్టంగా భావిస్తున్నాను. పిల్లలు పద్యాలు నేర్చుకోవడానికే అసలు సుముఖత చూపించడం అనేటటువంటిది గొప్ప లక్షణం. ముందు రకరకాల విన్యాసాలు జరుగుతున్నాయి పాటలు, సంగీతం పట్ల, సాహిత్యం పట్ల అందరి దృష్టి మారుతున్న సందర్భంలో కూడా ఈ పద్యాల కోసం అని చెప్పి తల్లిదండ్రులు పిల్లలకందరికీ నేర్పించి, మా పార్థసారథి కూడా పద్యాలను స్వరపరిచి పిల్లలకు నేర్పించి ఎంతో ఓర్పుతో వాళ్ళ చేత పాడించడం అనేటటువంటిది గొప్ప విషయం. చాలా చక్కటి కార్యక్రమంలో నాకు చిన్న భాగస్వామ్యాన్ని ఇచ్చినటువంటి పార్థసారథికి, మిగతా యంత్రాంగానికి, మహామహోపాధ్యాయుల పక్కన విద్యార్థిగా కూర్చునే అవకాశాన్ని కూడా కల్పించారు. మహదానందంగా ఉంది. పలికెద భాగవతం అన్న శీర్షికతో జరుగుతున్న కార్యక్రమంలో నేను కూడా ఏదో ఒక పద్యం పాడాలని నా కోరిక. నేను చెప్పకముందే తను అడిగాడు నిన్న, ఒక్క పద్యం అన్నా అంటే, నేను వచ్చి ఆ పద్యం పాడకపోతే అసలు ఏమీ బాగోదు, కానీ పద్యం పాడిన తర్వాత వారి సలహా ఆశీస్సులు కూడా కావాలి. నేను తప్పులు చేస్తాను మాస్టర్, మన్నించండి. మందారమకరంద మాధుర్యమునదేలు మధుపంబువోనే మదనములకు నిర్మల మందాకిని వీచికలతూగు రాయంచనునే తరంగిణులకు లలితరసాల పల్లవఖాదియై సొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకము అరగునే సాంద్రనిహారములకు అంబుజోదర దివ్యపాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతరముల చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా सर्वं कृष्णार्पणं सर्वे जनाः सुजना भवन्तु सर्वे सुजना सुखिनो भवन्तु अद्भुतं कदा बालु गारु पाडिन ई पद्यान्नि विन्न प्रतिसारी आ दृश्यान्नि चूसिन प्रतिसारी अंदरि अभिमानुल्लागे ना हृदयं कूडा आर्द्रमैपोतुंदी आ मधुर क्षणाలలో వారు పాడిన పద్యాన్ని నా హృదయ స్పందనను శృతిగా చేసి వినగలగడం నా పూర్వజన్మ సుకృతంగా నేను ఎప్పుడూ భావిస్తూనే ఉంటాను పలికెదా భాగవతము అమెరికాలో పుట్టి పెరిగిన చిన్నారుల కోసం మేం నిర్వహిస్తున్న ఈ పద్యాల పోటీలో పాల్గొనేందుకు దాదాపు 90 మంది చిన్నారులు ఎంతో ఉత్సాహంతో ముందుకు వచ్చారు ఎంపిక కోసం చేపట్టిన వడపోతల్లో 18 మంది అర్హత సంపాదించారు ప్రాథమిక సంచికల్లో అందరూ పోటీ పడ్డారు 12 మంది సెమీఫైనల్స్ కు చేరుకున్నారు అక్కడ పోటీలో తమ ప్రతిభ ఆధారంగా ఇదిగో ఈ 8 మంది ఈనాటి ఈ అంతిమ స్పర్ధలో పోటీ పడేందుకు అర్హత సంపాదించారు వారు కొండూరు శ్రీవల్లభ నందగిరి శ్రీయా పొన్నపల్లి శ్రీ సంహిత విష్ణుభోట్ల శ్రేష్ఠ ధూళిపాళ లాస్య काल्लकूरी वेदांत अनंतुनी मेधा भट्टिप्रोलु हासिनी पलिकेदा भागवतमु ఈ మూడవ ధారావాహికలో ఇప్పటివరకు జరిగిన 20 సంచికలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించి అభ్యర్థుల గుణదోషాలను నిర్ణయించడమే కాకుండా వారికి తమ ఆశీర్వాదాలను అనుగ్రహించడంతో పాటు భాగవతంలోని పరమతత్వాన్ని మనందరికీ పంచిపెడుతున్నటువంటి ప్రముఖ కవి రచయిత పరిశోధకులు భాషా శాస్త్రజ్ఞులు డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః భూషణములు వాణికి అఘపేషణములు మృత్యు చిత్త భీషణములు హృత్తోషణములు హరి గుణోపచిత భాషణములు భాగవతాన్ని ఒక కంద పద్యంలో చెప్పాలంటే పోతనగారి మాటల్లో చెప్పాలంటే ఇది ప్రపంచం మొత్తానికి ఏకైక దివ్య ఔషధం భాగవతం ఏం చేస్తుంది వాణికి అలంకారంగా ఉంటుంది భూషణములు వాణికి అఘపేషణములు పాపము తొలగిస్తుంది మనసులో ఏ రకమైన పాపం ఉన్నా దాన్ని భాగవత సత్కథ పోగొడుతుంది మృత్యు చిత్త భీషణములు మృత్యు హృదయానికే భయం కలిగించేలా చేస్తుంది అటువంటి గొప్ప కథ భాగవత కథ ఈరోజు ప్రపంచం మొత్తానికి ఈనాటి సాంకేతికతను అందిపుచ్చుకుని మనమంతా చేస్తున్నటువంటి ఈ ప్రస్థానం శ్రీకృష్ణ వైభవాన్ని లోకానికి తెలియజేస్తూ భాగవతం భావగతం కావాలి ప్రతి ఒక్కరి హృదయంలోనూ శ్రీకృష్ణ పరమాత్మ ఉంటే ఏముంటుంది ఆనందం ఉంటుంది ఆనందం ఉన్న చోట సుఖం ఉంటుంది సుఖం ఉన్న చోట శాంతి ఉంటుంది ఈ పరమ లక్ష్యంతో ఆ పరమాత్మ మన అరచేతిలో ఒక రేగుపండులాగా ఉండేలా బదరీవనంలో తపస్సు చేసినటువంటి వేదవ్యాస మహర్షి రచించినటువంటి భాగవతాన్ని చిన్నారి చిట్టి చిట్టి పదాలతో పిల్లలు వాళ్ళ హృదయాలలో ఒక పద్యాన్ని భగవత్ స్వరూపంగా ఆరాధన చేసే ఈ సత్కార్యక్రమానికి నాంది పలకడం నిజంగా ఎంత వైభవం ఇది ఈ రోజు లోకానికి కావాల్సినది ఇది. ఇన్ని ధారావాహికలుగా మొట్టమొదట పద్యాలను ఆలపించడం ప్రారంభించి భాషా సామర్థ్యాన్ని పెంచుకొని భావ సామర్థ్యాన్ని పెంచుకొని తద్వారా హృదయ వైశాల్యాన్ని పెంచుకొని లోకంలో ఉత్తమమైన పౌరులుగా వారు రూపుదాల్చి భావి ప్రపంచానికి ఒక సంస్కారవంతమైన లోకాన్ని నిర్మించడంలో ఈ పలికెద భాగవతంలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులు వీళ్ళందరూ పునాది రాళ్ళు అవుతారని నేను విశ్వసిస్తూ 20 ధారావాహికలుగా నేను పాల్గొన్నాను. ఎంత శ్రమ అందరూ పడ్డారండి. ఆ శ్రమ ఎలాంటిది అంటే నాకు అనిపిస్తోంది పార్థు గారు, క్షీరసాగర మథనం చేయడం ఎంత కష్టమో అంతకంటే కష్టము ఇటువంటి కార్యక్రమం ఈ విధంగా నిర్వహించడం. ఒకవైపు సాంకేతికతను అందిపుచ్చుకోవటం, అలాగే సాహిత్యంలో ఉన్న రహస్యాలను తెలుసుకోవటం, పిల్లలందరినీ వివిధ ప్రాంతాలలో ఉన్నవారికి బోధించటం, వాళ్ళకి తర్ఫీదు ఇవ్వటం, శిక్షణనివ్వటం, వాళ్ళు నిర్దుష్టంగా నిర్దిష్టంగా చెప్పటం, ఇదంతా శ్రీకృష్ణ పరమాత్మకి ఒక కైంకర్య రూపంలో సమర్పించాలి అనే భావన లేకపోతే సాధ్యం కాదు. అందరినీ నడిపించే ఆ పరమాత్మే మిమ్మల్ని మమ్మల్ని పద్యాలు పాడినటువంటి పిల్లల్ని వాళ్ళని ప్రోత్సహించిన తల్లిదండ్రుల్ని ఈ వేదికని ఇంత అందంగా ఒక గోకులంలాగా తీర్చిదిద్ది వచ్చిన ప్రతిసారి ఒక నందగోకులంలోకి వచ్చి ఏవో శ్రీకృష్ణ పరమాత్మ గురించి నాలుగు ముచ్చట్లు చెప్పుకుంటున్నామా అన్న భావన నాకు కలిగింది. అలాంటి కృష్ణ కథామృతానికి సంగీతాన్ని కొంచెం మేళవించి అమృతంలో ఇంకొంచెం అమృతాన్ని పోస్తే ఎలా ఉంటుందో అలా చేయడం, అలాగే ఆ పద్యాల్లో ఉన్న భావాలు పిల్లలు తెలుసుకుని చెప్పడం, దీనికోసం తెలుగు నేర్చుకోవటం, లేఖన పద్ధతి, అలాగే పఠన పద్ధతి, ధారణ శక్తి, ఎంత అద్భుతమైనటువంటి ప్రక్రియ అండి ఇది. ఒక్క పద్యం గనక మన చేతిలో ఉంటే దాన్ని అర్థం చేసుకుని మనం ముందుకు వెళ్ళగలిగితే జీవితం ఎంత ఆనందమయంగా ఉంటుందో నిరూపించడానికి ఇటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా పలికెద భాగవతం లాంటి పద్యాలకు పట్టాభిషేకం చేసేటటువంటి కార్యక్రమాలు ఇంకా ఇతోధికంగా శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం వల్ల మీరు అలా నిర్వర్తిస్తూ ఉండాలని నేను మనసా వాచా కర్మణా భావన చేస్తూ శుభం భూయాత్. కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ నిర్వహణలో ఐబామ్ USA సమర్పిస్తున్న సాయి సూర్య డెవలపర్స్ పలికెద భాగవతం పవర్డ్ బై LIC ఆఫ్ ఇండియా ఈ 3వ ధారావాహికంలో ఫైనల్స్లో మొదటి సంచికలోని మొట్టమొదటి ఆవృత్తం పద్య లేఖనం. శిఖరాలు ఎన్నున్నా ఎవరెస్ట్దే అత్యున్నత శిఖరం. అలాంటిదే శ్రీమద్ భాగవత మహాపురాణం. దానికి తలమానికం దశమస్కంధం. అందులో పాలబువ్వ పండువెన్నెల కన్నయ్య కథనం. అలనాడు ఆబాలగోపాలాన్ని అలరించిన ఆ లీలా వినోదిని కథనాన్ని మా చిన్నారులు పద్యాల రూపంలో మీకు అందించబోతున్నారు. ఈ అంతిమ స్పర్ధలో మొదటి విభాగం పద్యలేఖనం. దీనిని శ్రీకృష్ణ జననం ఘట్టంతో ఆరంభించబోతున్నాం. పంకజముఖి నీళ్లాడను సంకటపడ ఖలుల మానసంబుల నెల్లన్ సంకటముదోచే మెల్లన సంకటములు లేమి దోచే సత్పురుషులకు విలయకాలమందు విశ్వంబు నీ పెద్ద కడుపులోన దాచు కడిమి మేటి నటుడవీవో నేడు నా గర్భజుడవౌట పరమ పురుషా వేడబంబుగాదే నలినలోచన నీవు నికము నాకు పుట్టెదవంచు నీ కలుడు కంసుడు పెద్ద కాలము కారయింట నడంచే దుర్మలిన చిత్తుని నాజ్ఞసేయుము మమ్ముగావుము భీతులన్ నులుసులేక ఫలించే నోచిన నోములెల్లను నీవయై మధురా నగరం కంసుడికోటలో కారాగారం పద్మం వంటి మోము కలిగిన దేవకీదేవికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. అవి దుర్మార్గుల్లో దుఃఖాన్ని, సన్మార్గుల్లో దుఃఖరాహిత్యాన్ని వ్యాపింపజేశాయి. శుభతరుణం రానే వచ్చింది. ప్రణవం పులకించింది, ప్రకృతి వికసించింది. దేవకీదేవి అష్టమ గర్భాన నోముల పంట దిగివచ్చింది. ఆ తల్లి తన తనయుణ్ణి అనేక రకాలుగా కీర్తించింది. ఓ పరమపురుష, ప్రళయం సంభవించినప్పుడు ఈ సృష్టి సమస్తాన్ని బొజ్జలో దాచగల సమర్థుడివి, గొప్ప నటుడివి. అలాంటి నువ్వు నా కడుపును జన్మించడం వింత కాపోతే మరేమిటి తండ్రి? ఓ పద్మపత్ర విశాలాక్ష, నువ్విలా జన్మిస్తావన్న సంగతి ఆ కంసుడికి తెలుసునాయన. అందుకే నన్ను కారాగారంలో బంధించాడు, కడుపు కోత విధించాడు. నేటితో మా నోములు ఫలించాయి, ఆశలు చిగురించాయి. దురాత్ముడైన కంసుణ్ణి గట్టిగా శిక్షించు, భయంకోరల్లో బంధితులమైన మమ్ము రక్షించు అని ఆ తల్లి వేడుకుంది. ఆ తరువాత జరిగిన వృత్తాంతాన్ని పద్యలేఖన విభాగంలో మీకు సమర్పిస్తున్నాం. పలికెదా భాగవతము, దేవకీ వసుదేవులు తమకు జన్మించిన హరిని స్తుతించారు. తమ పూర్వజన్మ వృత్తాంతం గురించే కాకుండా కంసుడి బారి నుంచి తప్పించుకోవడానికి ఏం చెయ్యాలో కూడా భగవంతుడి ద్వారానే తెలుసుకున్నారు. అప్పుడు వసుదేవుడు ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడో, దాన్ని ఎలా ఆచరించాడో, అతన్ని పరమాత్మ ఎలా నడిపించాడో వరుస పద్యాలతో మనకు వివరిస్తూ పద్యలేఖన ఆవృత్తానికి తెరతీస్తున్నాడు చిరంజీవి కాళ్లకూరి వేదాంత్. ఆ పురిటి ఎల్లు వెలువడి పాపని తరలించుకొనుచు పరచదనను చుంరూపింప నందు భార్యకు పాపయగుచు యోగమాయ ప్రభవించెన్రుపా. భావం: ఓ పరీక్షన్ మహారాజా, వసుదేవుడు తమ చిన్ని తండ్రిని పురిటింటి నుంచి తరలించుకుని పారిపోవాలని నిర్ణయించుకున్నాడు. అంతలో నందగోకులంలోని నందుని ఇల్లాలు యశోదమ్మకు యోగమాయ చిట్టి పాపగా జన్మించింది. బిడ్డని కరముల రొమ్మున అడ్డంబుగబట్టి పదములల్లనయుడుచున్ జడ్డన కావలివారల ఒడ్డు గడచి పురిటి సాల ఓయన వెడలన్. భావం: వసుదేవుడు తమ చంటి బిడ్డను రెండు చేతులతోనూ ఎత్తుకున్నాడు. ప్రాణంలో ప్రాణంలాగా జాగ్రత్తగా గుండెకు హత్తుకున్నాడు. చడీ చప్పుడు కాకుండా మెల్లగా అడుగులు వేశాడు. కావలి వాళ్లను గబుక్కున దాటాడు. అలా పురిటింటి నుంచి బయటపడ్డాడు. ఆ శౌరికి ఎరువొసగే ప్రకాశోద్ధత తుంగభంగ కలిత ధరాశాకాశ జగుయమున మునుసీతే సునకు పయోధిత్రోవజిక్షిణ భంగిన్ ఆ భావం. అలనాడు శ్రీరామచంద్రమూర్తికి సముద్రం తోవ ఇచ్చింది చూడు, అలాగే నేల నుంచి నింగిదాకా పొడుగాటి అలలతో ఎగసిపడే యమునమ్మ వసుదేవుడు తీసుకొస్తున్న వాసుదేవుడికి తోవ ఇచ్చింది. ధన్యవాదాలు. కాళ్ళకూరి వేదాంత్ శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించిన ఆవిర్భావ ఘట్టానికి చెందిన మూడు అద్భుతమైన పద్యాలు. ఆ పద్యాలు చిన్నవే కానీ అందులో ఉన్న భావం పరమాత్మను సాక్షాత్కరింపచేసే పద్యాలవి. ఆ పద్యాలను ఎంతో అందంగా రాశావంటే అక్కడ బల్ల మీద రాయటం కాదు, హృదయంలో రాసుకున్నావని తెలుస్తోంది. ఎందుకంటే ఆ పద్యాన్ని చదివిన పద్ధతి, ఆ పద్యంలో ఉన్న భావాన్ని, ఒక వసుదేవుడే మనకి ఈ విషయం చెప్తున్నాడా, అక్కడ చూస్తున్నటువంటి నందవనంలో నందగోకులంలో వాళ్ళు చెప్తున్నారా అన్నట్లుగా చక్కగా చెప్పావు. నీకు శుభాశీస్సులు. శ్రీమద్భాగవతంలో మిగిలినటువంటి స్కంధాలన్నీ ఒక ఎత్తు, దశమస్కంధం ఒక ఎత్తు. భాగవతాన్ని చెప్తున్న సుఖమహర్షే పార్థుగారు దశమస్కంధం దగ్గరికి వచ్చేసరికి ఆయన చెప్పలేక శ్రీకృష్ణ పరమాత్మ అనుభూతికి తాను పొంది ఆయన పారవశ్యంలో ఉండిపోతాడు. అప్పుడు సాక్షాత్తుగా శ్రీకృష్ణుడు వచ్చి, శుక నువ్వు తప్పుకోవయ్యా, నేను చెబుతాను నా కథ అని పరమాత్మ తనంతట తానుగా వచ్చి చెప్పినటువంటి పరమ దివ్యమైనటువంటి వృత్తాంతం. తమద్భుతం బాలకమంబుజేక్షణం, శరీరము పులకరించిపోయేటటువంటి సన్నివేశం. శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భవించే ఘట్టంలో తం అద్భుతం, అద్భుతాలు జరిగాయట. ప్రకృతి మొత్తం మారిపోయింది. ఎప్పుడు పుట్టాడండి ఈయన పరమాత్మ? భాద్రపద మాసం, కృష్ణపక్షం, అష్టమి తిథి, రోహిణీ నక్షత్రం, చిమ్మ చీకటి. వసుదేవుడు అన్నారు, పరమాత్మని అంతటా చూసేవాడు ఆయన, ఆయన పేరు వసుదేవుడు. దేవకి అంటే దేవతలకి కూడా ఆనందాన్ని ఇచ్చేటటువంటిది. అటువంటి దేవకి వసుదేవులు మొట్టమొదట పృష్ణి సుతపుడు అనేటటువంటి పేర్లతో వాళ్ళు ఉండి పరమాత్మని నాకు నువ్వు కుమారుడిగా పుట్టాలి, సుతుడిగా పుట్టాలని 3 సార్లు అడిగారట. అందువలన ఆ జన్మలోనే అప్పుడే వారికి పుత్రుడుగా ఒకసారి, తరువాత వాళ్లే అతిథి కశ్యపులుగా ఆవిర్భవిస్తే వారికి వామనమూర్తిగా 2వ సారి, ఇదిగో ఇప్పుడు 3వ సారి నేను మీకు పుడుతున్నాను అని మొట్టమొదట పుట్టినప్పుడే తమద్భుతం బాలకమంబుజేక్షణం చతుర్భుజం శంఖ గదార్యుధాయుధం. అలాంటి ఆవిర్భావం, శంఖ చక్ర గదా మొదలైనటువంటి ఆయుధాలతో, ఆయుధాలు కూడా ఎలా ధరించట, ఇలా ఎత్తి పట్టుకుని వచ్చాట. ఎందుకంటే గజేంద్ర మోక్షణ ఘట్టంలో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ప్రయోగిద్దామంటే ఆయుధం లేదు, ఏమిటండి ఎక్కడుందని వెతుక్కోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు రాక్షసుల్ని సంహరించడం కోసం, దుర్మార్గుల్ని సంహరించడం కోసం ఆయుధాలని కూడా ఎత్తి పట్టుకుని వచ్చాడండి. అది కూడా ఎలా ఉంటుంది, మీరు ఆలయాల్లో చూడండి, ఇలా ఉండటం ఒకటి, అంటే ఆయుధాలను ఇలా ధరిస్తాడు కాదు, శ్రీకృష్ణుడు ఇలా పట్టుకొచ్చాడు, అంటే ప్రయోగించడానికి యోగ్యంగా ఉండేటట్టుగా వచ్చి ఆ పరమాత్మే అనుజ్ఞ ఇస్తే అదిగో అక్కడి నుంచి వాసుదేవుడు ఆ పురిటింటి నుంచి ఆ పరమాత్మని నందగోకులంలోకి తీసుకువెళ్తున్నాడు. అలాంటి అద్భుతమైనటువంటి పద్యాలు. దారిలో యమున దారి ఇచ్చింది 3వ పద్యం. వేదాంతు నువ్వు చెప్పింది ఎంత గొప్ప పద్యం అది. అందులో సీతేషునకు పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్. రాముడు గొప్పవాడా, కృష్ణుడు గొప్పవాడా చెప్పండి పార్థు గారు? భర్తని చూసి భార్య అడుగుజాడల్లో నడవటం అనేది మనకుంది. రాముడు 3 రోజులు తపస్సు చేసి సముద్రుణ్ణి బతిమాలి దర్భల మీద కూర్చొని నాయన దారి ఇవ్వవయ్యా అంటే ఆయన ఇవ్వల, బాణం వేస్తే అప్పుడు దిగొచ్చాడు. ఆయన గొప్పవాడా? కృష్ణుడు వస్తున్నాడని తెలిసి, ఈయన కళ్ళు కూడా తెరవలేదండి, కళ్ళు మూసుకునే ఉన్నాడు, ఈయన వస్తున్నాడని తెలిసి యమున గజగజ వణికిపోయి మొత్తం చీలిపోయి దారి ఇచ్చేసింది అన్నాడు. ఎందుకంటే పూర్వానుభవం ఉంది, ఎందుకంటే తన భర్తని చాచి కొట్టాడు కదా, బాబోయ్ ఈయనతో పెట్టుకోకూడదండి, ఈయన రాకముందే దారి ఇచ్చేద్దామని వచ్చింది. జానుమాత్రోదకాయయౌ, కేవలం మోకాల వరకు లోతు ఉన్న నీళ్ళంతా అయిపోయిందట యమున ఒక్కసారిగా. అటువంటి పరమాత్మ ఆవిర్భవించినటువంటి అద్భుతమైన సన్నివేశాలకు సంబంధించిన మూడు కంద పద్యాలు ఎంతో అందంగా రాసి పాడి అలాగే భావాన్ని చెప్పి అందర్నీ అలరింపజేసిన కాళ్ళకూరి వేదాంత్ నీకు మంగళాశాసనాలు. కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ నిర్వహణలో ఐబామ్ USA సమర్పిస్తున్న సాయి సూర్య డెవలపర్స్ పలికద భాగవతం పవర్డ్ బై LIC ఆఫ్ ఇండియా ఈ ధారావాహికల్లో ఫైనల్స్లోని మొదటి సంచికలో మొదటి ఆవృత్తంలోని తరువాతి పద్యం. పరమాత్మ అవతారం ధరించాలనుకున్న తక్షణమే కథా సంవిధానం సిద్ధమవుతుంది. పాత్రలు సంచరిస్తాయి, సంఘటనలు సంభవిస్తాయి, సజ్జనులను ఆ పరమాత్మే అలరిస్తాడు, అనుకున్న దిశగా నడిపిస్తాడు, దుర్జనులను ముప్ప తిప్పలు పెట్టి కథను మలుపులు తిప్పుతాడు. ఆ పద్యాలను రాసి పఠించి భావాన్ని వివరించబోతున్నాడు చిరంజీవి కొండూరు శ్రీవల్లభ. నందుని సతికి యశోదకు పొందుగా హరియోగ మాయ పుట్టిన మాయాస్పందమున ఒక్క ఎరుగమిక్రందుకొనియే ఊరి వారి కావలి వారిన్. నందుని ఇల్లాలైన యశోదమ్మకు యోగమాయి జన్మించగానే వ్రేపల్లి వాసుల్లో చెప్పలేని మైకం కమ్ముకుంది. అదే సమయంలో మధురలో పురిటింటిని కాపలా కాస్తున్న భటులను సైతం మత్తు ఆవరించింది. ధన్యవాదములు. వనజాక్షుని తచ్చుటయును తన సుత కొని పోవుటయును తానెరుగక మూగిన నిద్ర చొక్కియుండెను వనజాక్షి యశోదరేయి వసుధాధీశ. ఓ పరీక్షన్ మహారాజా, వసుదేవుడు తమ పద్మాల్లాంటి కన్నులున్న చిట్టి తన్ని తీసుకువచ్చిన సంగతి గాని తమ చిట్టి తల్లిని తీసుకుపోవడం గాని పద్మాల్లాంటి కన్నులున్న యశోదమ్మకు తెలియనే తెలియదు. ఆ సమయంలో ఆమె గాఢ నిద్రలో మైమర్చి ఉంది. ధన్యవాదములు. కొండూరు శ్రీవల్లభ, ఒకవైపు చిట్టి తండ్రి అంటున్నావు, మళ్ళీ పెద్ద పెద్ద పద్మాల్లాంటి నేత్రాలు అంటున్నావు, ఏమిటి సంగతి? యశోద నందుడు, దేవకి, వసుదేవుడు, ఎంత గొప్ప పేర్లు చూడండి. వసుదేవుడు అంటే జ్ఞానం, నందుడు అంటే భక్తి. జ్ఞానం మనకున్న దాన్ని మనం దాచుకుందాం అనుకుంటే పరమాత్మ ఉండడు. ఎవరి దగ్గర ఉంటాడు? ఎక్కడ ఆనందం ఉంటుందో, ఎక్కడ భక్తి ఉంటుందో పరమాత్మ అక్కడే ఉంటాడు అని చెప్పటానికి ఉదాహరణ. అందువల్ల పరమాత్మ స్వరూపాన్ని అందరికీ పంచి ఆనందాన్ని తాము పొంది అందరికీ ఆనందాన్ని ఇచ్చేవాళ్ళు యశోదానందులు. పరమాత్మని దర్శించి పుట్టిన తర్వాత ఒక్కసారి భయపడిపోయారు. ఐక్షత అంటాడు వ్యాసుడు. వసుదేవుడు చూశాడు, ఈవిడ వీక్ష్య, ఈవిడ చూసింది. అంటే ఆయన ఒక పద్ధతిలో చూశాడు, ఈయన ఒక పద్ధతిలో చూశాడు. ఆ రూపాన్ని తట్టుకోలేక, బాబు ఇలా వద్దు, చిన్నపిల్లవాడి వైపు అని కోరుకున్నారు. వాళ్ళు కోరుకుంటే అక్కడ ఆజ్ఞ అనుజ్ఞ అని రెండు ఉన్నాయి. ఆజ్ఞ అంటే వేదాలు శృతులు చెప్పినది ఆజ్ఞ. అవేం చెప్తున్నాయండి? సత్యాన్ని చెప్పండి, ధర్మాన్ని ఆచరించండి అని వేదం చెప్తుంది. అలా చెప్పినటువంటి వాటిని సమయం సందర్భం చూసి భగవంతుడే ఇలా చేయమని మారిస్తే దాన్ని అనుజ్ఞ అన్నారు. ఎందుకంటే ఒకటి ఆలోచించాలి అందరూ, వసుదేవుడు గొప్పవాడా కాదా? అసత్యం ఆడాడుగా, ఆడాడా ఆడలేదా? ఎలా ఆడాడు? కంసుడికి పుట్టినటువంటి పిల్లలందరినీ ఇచ్చేస్తానని మాట ఇచ్చాడు కదండి, మరి ఇచ్చాడా? మరి దొంగతనంగా ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళి నందగోకంలో దాచిపెట్టడం, మరి శ్రీకృష్ణ పరమాత్మకి తండ్రి అంతటి వాడు ఇలాంటి పనులు చేయొచ్చా అని మనకి సందేహం వస్తుంది. అంటే సత్యాన్ని మాట్లాడాలి, అది వేదం చెప్పింది, అది ఆజ్ఞ. సందర్భాన్ని బట్టి ధర్మ సంరక్షణ కోసం పరమాత్మ చెప్పాడు నువ్వు తీసుకువెళ్ళమని. అయితే ఇక్కడ ఇంకా కొన్ని రహస్యాలు ఉన్నాయి. సరే, అలాంటి మంచి రెండు పద్యాలను శ్రీకృష్ణ పరమాత్మని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకువచ్చేటప్పుడు అంతా కృష్ణ మాయ కమ్మేసిందన్నాడు. యశోదాదేవికి తెలియదు. యశోదాదేవికి అంటే పురిటి నొప్పులు పడుతున్న ఆవిడ మాయలోనే ఉంది, ఆవిడ కూడా నిద్రపోతుంది. పురుడు పోసే మంత్రసాని కూడా నిద్రపోతుందట, కునికిపాట్లు పడుతుంది. ఇక్కడ అందరూ అలాగే ఉన్నారు, అక్కడ అందరూ అలాగే ఉన్నారు. ఎప్పుడైతే పరమాత్మని నెత్తి మీద పెట్టుకున్నాడో వసుదేవుడు సంకెళ్ళు వీడిపోయాయి. జాగ్రత్తగా చూడండి, మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత యోగమాయను పట్టుకోగానే మళ్ళీ సంకెళ్ళు వచ్చేసాయి. మనకు కూడా అంతే, మాయలో ఉన్నంత వరకు ఈ సంసారం అనే సంకెళ్ళు మనలకి తగులుకునే ఉంటాయి. పరమాత్మని కనుక మనం ధరిస్తే ఆ మాయ తొలగిపోతుంది, ఆనందం కలుగుతుంది అనే అద్భుతమైన రెండు పద్యాలను చాలా ముద్దు ముద్దుగా రాశావు నువ్వు శ్రీవల్లభ. తెలుగు భాషకి ఇంత వైభవాన్ని ఎంతో దూరంగా ఉండి కూడా మీరు సాధన చేస్తున్నారంటే, ముఖ్యంగా ఇక్కడ ఉండి భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు అందరికీ కూడా మీరందరూ మార్గదర్శకులు. మీరింకా తెలుగుని ఇలాగే వెలిగేలా చేయాలని మీకు అభినందనలు తెలియజేస్తూ నీకు మరొకసారి మంగళాశాసనాలు. చిండి కృష్ణుణ్ణి రేపల్లెకు చేర్చిన వసుదేవుడు చిట్టి తల్లితో పాటు మధురకు చేరుకున్నాడు. వెంటనే కారాగారం తలుపులు మూసుకున్నాయి, కాళ్లకు చేతులకు సంకెళ్ళు బిగించుకున్నాయి. అన్నీ సిద్ధమైన తరువాత శిశురూపంలో ఉన్న యోగమాయ ఒక్కసారిగా ఏడ్చింది. కావలి కాస్తున్న వారు కళ్ళు తెరిచారు, కంసుడి చెవిని చేరవేశారు. ఆ కఠినాత్ముడు కత్తి దూసుకువచ్చాడు. దేవకి ఎలా అడ్డం పడిందో, అతడి గడ్డం పట్టుకుని ఎలా బతిమాలిందో పద్యలేఖనం ద్వారా మనకు వివరిస్తోంది చిరంజీవి పొన్నపల్లి శ్రీ సంహిత. అన్నా శమింపుమన్న తగదల్లుడుగాడిది మేనకోడలో మన్నన సేయుమన్నా విను మానిని చంపుట రాచపాడిగాదన్న సుకీర్తివై మనగదన్ త్రోవబోవన్న భవత్సహోదరి కదన్న నిను శరణంబు వేడదన్. భావం అన్నా శాంతించు. ఈ పసికందు నీకు మేనకోడలు, అల్లుడు కాదు కదా. దయచేసి ఈ బిడ్డని చంపకు, విడిచిపెట్టు. ఆడపిల్లని చంపడం నీ వంటి మహారాజుకు న్యాయం కాదు కదా. ఇలాంటి పని చేసి నీ కీర్తిని పాడు చేసుకోకు. మహాత్ములు ఆచరించే మార్గాన్ని అనుసరించు. నీ ముద్దుల చెల్లెలైన నా మీద దయచూపు, నిన్నే శరణు కోరుకుంటున్నాను అంటూ దేవకీదేవి తన చిట్టి తల్లిని కాపాడుకోవడానికి ఎంత దయనీయంగా కంసుణ్ణి బతిమాలుకుందో పోతనగారు కళ్లకు కట్టినట్టు చూపించిన పద్యమిది. ధన్యవాదాలు. अन्नन्न पोन्नपल्ली संहित देवकी वसुदेवुलंడి पार्थु गारु ఎంత తెలివైన వాళ్ళంటే పాపం పిచ్చి కంసుడు అంటే అశరీరవాణి చెప్పింది నీ చెల్లెలి కడుపున పుట్టే అష్టమ గర్భం వల్ల నీకు మరణం సంభవిస్తుంది అని చెప్పినప్పుడు ఇద్దర్ని చంపేయొచ్చు కదా అక్కడ ఖడ్గం ఎత్తి చెల్లిని చంపేటటువంటి పరిస్థితుల్లో ఏం చెప్పాడో వసుదేవుడు మొత్తానికి ఆపేశాడు అంత క్రూరాత్ముడు కూడా మానేశాడు అక్కడ ఖడ్గం ఎత్తి చెల్లిని చంపేటటువంటి పరిస్థితుల్లో ఏం చెప్పాడో వసుదేవుడు మొత్తానికి ఆపేశాడు అంత క్రూరాత్ముడు కూడా మానేశాడు ఏషా తవానుజ కృపణ పుత్రికోపమా కంస ఎవరనుకున్నావయ్యా నీకు చెల్లెలు నీకు కూతురు లాంటిది చూడు ఇప్పుడే పెళ్ళయింది ముక్కుపచ్చ రాలేదు చంపేస్తావా నీకు పుట్టే పిల్లల వల్లే కదా ప్రమాదం నేను తెచ్చిచ్చేస్తాను కదా నీకు అన్నాడు ఆలోచించాడు ఇది బాగానే ఉంది కదా ఎందుకు అనవసరంగా లోకంలో రాజ్యంలో చెడ్డ పేరు వస్తుంది కదండి సొంత చెల్లెల్ని చంపాడు అంటే అపకీర్తి వస్తుంది కదా ఇచ్చాడు కదా మాట అని ఒప్పుకున్నాడు అనమాట ఇప్పుడు చూడండి ఇక్కడికి వచ్చేసరికి మారిపోయింది అష్టమ గర్భంలో పుట్టలేదు కొడుకు పుట్టలేదు పుత్రిక పుట్టింది అంటే దేవతలు కూడా అబద్ధాలు చెప్తారా కంసుడికి ఏం అర్థం కావట్లేదు అశరీరవాణి వచ్చి 8వ గర్భంలో పుట్టినటువంటి కొడుకు వల్ల నీకు మరణం సంభవిస్తుందని చెప్పింది మరి అది అబద్ధమే కదా మరి ఇక్కడ పుట్టలేదు కదా ఇప్పుడు ఈవిడేమంటోంది పుట్టినవాడు కొడుకు కాదు కదా మేనకోడలు కదా వదిలేయమని ఈవిడంటోంది ఇదంతా ఎంత చిత్రంగా ఉందో చూసారా నిజానికి అక్కడ వసుదేవుడిచ్చినటువంటి మాట ఏమన్నాడంటే పుత్రాన్ సమర్పయిష్యేస్యాః యతస్తే భయముద్దితం నీకు ఎవరి వల్ల అయితే భయం కలుగుతుందో ఆ పుత్రుల్ని నీకు తెచ్చి ఇచ్చేస్తాను అని ఒక అర్థం ఇంకొక అర్థం ఏమిటంటే యతస్తే అభయముద్దితం కాబట్టి నీకు భయం కలగనటువంటి వాళ్ళని తెచ్చిస్తాను భయం కలిగేవాడిని తెచ్చివనయ్యా నేను దాచేస్తానని వేరే అర్థం అనమాట కాబట్టి ఇలాంటి గొప్ప రహస్యాలు ఉన్నటువంటి ఈ పద్యం పోతన గారి తెలుగు నుడికారం ఇప్పుడు మనం తెలుగు గురించి మాట్లాడుకుంటున్నాం నువ్వు కూడా చక్కగా రాశావు అన్న అన్నప్పుడు కొంచెం మమకారాన్ని అక్కడ అద్ది రాశావా అన్నట్టుగా రాశావు నీ లేఖనంలో అటువంటి ఒక అన్నా చెల్లెళ్ళ మధ్య ఉన్నటువంటి మాధుర్యాన్ని తెలుగు పదాలలో చెబితే ఎలా ఉంటుంది అని పోతన ఎంత బాగా చెప్పాడో అంత బాగా పొన్నపల్లి సంహిత నువ్వు రాసి భావం చెప్పి అలాగే పద్యాన్ని కూడా అందంగా గానం చేసి చాలా నిజంగా దేవకీదేవే అడుగుతున్నట్టు చెప్పావు నీకు శుభాశీస్సులు పలికెదా భాగవతము ఉత్తముడికి ఒక్క మాట చాలు మనసు కరుగుతుంది మనిషిలో కరుణ చిగురిస్తుంది అదే పాషాణ హృదయుడైతే 10 సార్లు చెప్పినా వినడు ఆ వాస్తవం దేవకీదేవికి తెలుసు కానీ తప్పదు కరకు కత్తి నుంచి చిరుమొలకను రక్షించుకోవడానికి కంసుణ్ణి మరీ మరీ బతిమాలుకున్నదామె దేవకీదేవి మాటలను 2 పద్యాల్లో వివరించేందుకు లేఖన ప్రతిభతో మనముందుకొస్తోంది హాసిని భట్టిప్రోలు గురుకొడుకుల పట్టి వధించితివి ఆడుపడుచిది కోడల్నట్టన సంపగవలనే కట్టిడివి గదన్న అన్న కరుణింపగదే భావం అయ్యయ్యో నా 6 కొడుకుల్ని పట్టి వధించావు కాని ఇది ఆడపిల్ల నీకు మేనకోడలు అయినా కూడా వదిలిపెట్టవా చంపాల్సిందేనా అంత దయలేకుండా ఉండకన్నా అని దేవకిదేవి కంసుణ్ణి బతిమాలుకుంది నగును శత్రుండని వింటిగాన సమయింపదగున్ పుత్రులకును చనైతిని పుత్రే దానంబు సేసి పుణ్యముగనవే భావం నాకు పుట్టిన కుమారుడి వల్ల నీ ప్రాణానికి ముప్పు అని విన్నావు కాబట్టి వాళ్ళందరినీ చంపేశావు. అది నేను సరిపెట్టుకున్నాను. కానీ ఇది ఆడపిల్ల, దీనివల్ల నీకేమి ముప్పు? పిల్లలు లేని నాకు ఈ ఆడపిల్లనైనా భిక్షగా విడిచిపెట్టు అని దేవకిదేవి ఎలాగైనా తన బిడ్డని కాపాడుకోవాలని ప్రయత్నించింది. ధన్యవాదాలు. భట్టిప్రోలు హాసిని ఈ రెండు పద్యాలు కూడా దేవకీదేవి కంసుణ్ణి ప్రార్థిస్తున్నటువంటి పద్యాలు. నిజానికి 6 పుత్రుల్ని కంసుడు మట్టుపెట్టాడు. 7వ గర్భంలో సంకర్షణుడిగా బలరాముడు ఆవిర్భవించాడు. ఆ గర్భంలో ఉన్నటువంటి సంకర్షణుణ్ణి తీసుకుని వెళ్ళి రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెట్టారు. ఆ తరువాత 8వ గర్భంలో ఇదిగో శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భవించాడు. అదే సమయంలో అంటే యోగమాయ ఎప్పుడు పుట్టిందంటే శ్రీకృష్ణ పరమాత్మని వసుదేవుడు తన రొమ్మునకు హత్తుకొని కారాగారం నుండి బయటికి వచ్చి ఈయన బయలుదేరుతున్నటువంటి సమయంలో దారిలో వెంటనే ఆదిశేషువు వచ్చి పడగ విప్పి ఆ వర్షానికి వర్షం ధారలు శ్రీకృష్ణ పరమాత్మ మీద పడకుండా కాపాడుతాడు. అందులో అర్ధరాత్రి పరమాత్మ ఆయనకి సేవ చేయటమే ఆదిశేషుడి యొక్క పరమ లక్ష్యము. అందుకే ఆయనకి ఆదిశేషుడు అని పేరు. చీకటి, అంత చీకటిలో పరమాత్మ వెళ్తున్నాడు కదా అని వెంటనే తన పడగలు విప్పి తన పడగల మీద ఉన్నటువంటి రత్న కాంతుల్ని అద్భుతమైనటువంటి కాంతి పుంజాలుగా టార్చ్ లైట్లు అంటాను చూశారు, అలా వేశాడు ఆయన. ముందు పుట్టడానికి అవకాశం ఇచ్చినప్పటికీ స్వామి నీ వెనకే నేను చూడండి. నిజానికి అక్కడేమో తమ్ముడుగా పుట్టి రాముడికి వెనక ఉండి సేవ చేశాడు. ఇక్కడ అన్నగా పుట్టాడు. అయినా సరే ఈయన పరిస్థితి వెనక ఉండి స్వామికి సేవ చేస్తూ వెనకాల పడగబట్టి యమునా నదిని దాటి వెళ్తే ఈ వెళ్తున్నటువంటి మార్గంలోనే అక్కడ యోగమాయ ఉద్భవించింది. అలాంటి యోగమాయని తీసుకువచ్చాడు. తీసుకురాగానే మళ్ళీ సంకెళ్ళు వాటంతటా అవే వచ్చేసాయి. కారాగారంలో ఉన్నాడు. ఆ తరువాత ఈ వార్త కంసుడికి చెప్పారు. తీరా చూస్తే ఆడపిల్ల. అయినా సరే ఆడపిల్లను కూడా కనికరించకుండా చంపాలనుకుంటున్నటువంటి సందర్భంలో పుత్రుడు కదా నీకు ప్రాణాంతకుడు, నీ ప్రాణాన్ని తీసేవాడు కాబట్టి పుత్రిక, ఆ పుత్రికని మాకు వదిలేవయ్యా, పుత్రీదానంబు చేసి పుణ్యము గనవే. దేవకీదేవి ఎంత ఆర్ద్రతతో అన్నగారిని వేడుకుంది. దేవకీదేవి హృదయంలో ఉన్న ఆర్ద్రత ఉట్టిపడేలాగా చాలా అందంగా చెప్పడమే కాకుండా అందంగా కూడా రాశావు. ఎందుకంటే ఒకసారి పద్యాన్ని కానీ భాషని కానీ ఒక్కసారి రాస్తే 3 రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణంగా చెప్తారు ఒకసారి రాస్తే 10 సార్లు చదివినట్టు లెక్కని. ధారణ పనిచేస్తుంది. అలాగే లేఖనం, ముఖ్యంగా తెలుగు లాంటి భాషకు ఉన్న ప్రయోజనం ఏమిటంటే ఉచ్చారణకి రాసే పద్ధతికి ఒక సంబంధం ఉంటుందండి. అందువలన తెలుగు భాష నేర్చుకోవాలి అంటే ముఖ్యంగా రాయాలి. రాస్తే వచ్చినంత మేధస్సు, పరిపక్వత, అలాగే మనోవికాసం ఇవన్నీ వేరే వేరే పద్ధతుల ద్వారా రావు. అందువల్ల మొట్టమొదట మీరు పద్యాన్ని ధారణ చేస్తున్నారు, అందుకు మొదటిసారి అభినందనలు. ఆ పద్యాన్ని భావం తెలుసుకుని అందంగా చెప్తున్నారు, ఇందుకు కూడా శుభాశీస్సులు. ఆ తర్వాత రాస్తున్నారు చూశారా, దీనికి మాత్రం చాలా మెండుగా మీకు మంగళాశాసనాలు. శుభం. కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ నిర్వహణలో ఐబామ్ USA సమర్పిస్తున్న సాయి సూర్య డెవలపర్స్ పలికెద భాగవతం పవర్డ్ బై LIC ఆఫ్ ఇండియా ఈ కార్యక్రమంలో ఈ సంచికలో 4వ అభ్యర్థి పద్య లేఖన ప్రతిభను చూశారు కదా. ఇక్కడితో ఈ సంచికను ముగిస్తూ రాబోయే సంచికలో మిగిలిన అభ్యర్థుల ప్రతిభను వీక్షిద్దాం. అంతవరకు కృష్ణం వందే జగద్గురుం. పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరొండు గాథ పలుకగనేలా